రెండు నెలల ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి వేద్దాం అనుకుంటున్నాను. 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసి, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బడ్జెట్ లేకపోయినా కూడా ఇంత అభివృద్ధి జరిపాడంటే, ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలంటే రాజధాని కానీ, పోలవరం కానీ, సంక్షేమ పథకాలు కానీ అమలు కావాలంటే చంద్రబాబుకే సాధ్యం అనేది మా అభిప్రాయం. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం. అంటే జగన్ కూడా వస్తే చాలా హామీలు చేస్తానంటున్నాడు కదా, దానిపై మీ అభిప్రాయం? చేస్తాను అంటున్న వాళ్ళకంటే చేయి చూపించిన వ్యక్తి ఉన్నాడు. పైగా జగన్కి అనుభవం, పరిపక్వత కొంచెం తక్కువ. ఆయన దూకుడు వ్యవహారం అనేది కొంత ప్రజలకు ఇబ్బందికరమైన అంశం. అభివృద్ధి కూడా ఆగిపోయింది జగన్ వస్తే. చంద్రబాబు నాయుడు అనుభవస్తుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తేనే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ సంగతి అంటే, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాడు, ఆయనపై మీ అభిప్రాయం? అది సినీ గ్లామరే కానీ రాజకీయంగా సక్సెస్ కాదండి. చిరంజీవి కూడా ఇంతకంటే ఎక్కువగానే ఓట్ల శాతాన్ని 18 సీట్లు 16% ఓట్లు సాధించేవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక అంతమంది కూడా ఉండే అవకాశం లేదండి. ఒకసారి చిరంజీవే ఫెయిల్యూర్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ అంతకంటే సక్సెస్ అవుతాడని మేము అనుకోవట్లా. ఆయనకి రాజకీయ అనుభవం లేదు కదండి. పవన్ కళ్యాణ్ కూడా అవగాహన ఉండాలి. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే మంచి అవగాహన అన్ని శాఖల మీద ఉండాలి కదండి. పట్టు పోలవరంకి వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చాను. ఎలా ఉంది పోలవరంలో పనులు జరుగుతున్నాయా? అంతా ఊరికాయ కలుపుతాలా? లేదండి, చాలా వేగవంతంగా పనులు జరుగుతుంది. ఎర్త్ వర్క్ కానీ కాంక్రీట్ వర్క్ కానీ బ్రహ్మాండంగా జరిగినాయి. మేము పోయిన తర్వాత గేట్లు కూడా బిగించారని మీడియాలో పేపర్లో చూస్తున్నాము. ఇంకొక సంవత్సరానికి కంప్లీట్ కావాలని కూడా ముఖ్యమంత్రి గారు అంటాం కూడా మీడియాలో చూస్తున్నాము మేము. జాతీయ ప్రాజెక్ట్ అంత వేగవంతంగా జరగటం అంటే భారతదేశ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం మేము చూడటం, మాకు తెలిసిన ఒకటి. అమరావతి సంగతి అంటే, అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయా ఊరికే గ్రాఫిక్స్లా? లేదండి, తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్తయిపోయింది, శాశ్వత రాజధాని నిర్మాణ విషయం జరుగుతుంది. హైకోర్టు కూడా ఇమీడియట్గా స్టార్ట్ అయింది కదా, వాళ్ళు పొమ్మన్న వెంటనే. ఈ సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత హైకోర్టు కూడా రెగ్యులర్ భవనాలకి షిఫ్ట్ చేయటం కానీ, ఆడ వర్క్ జరగటం కానీ చూస్తూనే ఉన్నాం కదా. కాకపోతే ఏంటంటే చిన్న విషయం కాదు కదండి, ఒక స్టేట్ ఏర్పడి రాజధాని నిర్మించుకోవటం, కోర్టులు భవనాలు ఇవన్నీ నిర్మించుకోవటం అనుకున్నంత స్థాయిలో ఊహించిన దానికంటే ఇంక ఎక్కువగానే జరుగుతుంది. కానీ టైం పట్టే విషయం కదా, రేత్రి నిర్మాణాలన్నీ కంప్లీట్ కావు కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్తో కలిసింది కదా తెలుగుదేశం, కాంగ్రెస్ని ఎదుర్కొని చిన్న పార్టీయే కదా అసలు తెలుగుదేశం ఒకప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాష్ట్రాన్ని 2 రాష్ట్రాల కింద చేసింది, రేపు ఆమె కూడా నిలబెడుతుంది అంటారా? మోడీని కూడా వద్దనుకున్నాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కాంగ్రెస్తో కలిశాడు, అది ఎంతవరకు రాష్ట్రానికి న్యాయం చేయగలదు అనుకుంటున్నాడు? కేవలం జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఒక్కడూ రాణించలేడు కదండి. కానీ జాతీయ రాజకీయాల కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంటే రాష్ట్రానికి కూడా డెవలప్మెంట్ ఉంటుంది కదా. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ని నమ్మాడు, కానీ వాళ్ళు ఏం చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ కంటే వీళ్ళు బెటర్గా సహకరిస్తారేమో అని ఆశించాడు, కానీ జరగలేదు. జరగనప్పుడు ఇంకా ప్రత్యామ్నాయం ఉన్నది అదే కదండి. ఎదిరించిన పార్టీ అయినా మనసు చంపుకొని రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిశాడని మేము అర్థం చేసుకుంటున్నాం. తెలంగాణ ఎలక్షన్స్ ఆ ప్రభావం ఇక్కడ చూపిస్తుందా ఈ రాష్ట్రంలో? ఏముండదండి, మన ఆంధ్ర ప్రభావం తెలంగాణ మీద ఎంత ఉందో తెలంగాణ వాళ్ళ ప్రభావం కూడా ఆంధ్రలో అంతే ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉండదు. ఇవన్నీ గిఫ్ట్ ఇచ్చాను, 3 గిఫ్ట్లు ఇస్తాను, 5 గిఫ్ట్లు ఇస్తాను, ఇవన్నీ ఆవేశంగా అనుకునే మాటలే. కానీ ఎవరి స్టేట్లో వాళ్ళ ప్రభావం కానీ వాళ్ళ ప్రభావం ఇక్కడే ఉంటుందండి. కేటీఆర్ జగన్ కలిశాడు కదా, వాళ్ళిద్దరు కలవడం వల్ల మన రాష్ట్రానికి న్యాయం చేయగలరని మీరు నమ్ముతున్నారా ఫ్రంట్ ఫామ్ చేసుకుని? ఎట్లా జరుగుతుందండి నీటిలో వస్తులో? ఇప్పుడు మన కేసీఆర్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే తెలంగాణకి అన్యాయం జరిగింది, నీళ్ల పంపకాల్లో జరిగింది అన్నారు. ఇప్పుడు కేటీఆర్ జగన్ ఒకటైనా కూడా ఆంధ్రాకి అన్యాయం కేటీఆర్ చేయిస్తాడు కదా. ఇలాగే చంద్రబాబు నాయుడు గురించి కేసీఆర్ ఏమన్నాడు, ఇప్పుడు జగన్ వచ్చినా ఆంధ్ర ప్రజలకు మేలు చేయడానికి ఆంధ్రాలో సీఎం అవుతాడు కదా. కేటీఆర్ కూడా వాళ్ళ రాష్ట్రం కోసం అతను పాటుపడతాడు, కానీ ఆంధ్ర వాళ్ళ ప్రయోజనాల కోసం జగన్కి మేలు చేస్తాడా? ఎలా అనుకుందామండి అది సాధ్యం కాని విషయం. మహిళలకి ఏమైనా చేశాడు చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు? ఇప్పుడు పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తండి, స్త్రీనిధి రుణాలు ఇస్తారు, ఇంకా టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యే శుద్ధి స్థాయి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి కుట్టు మిషన్, టైలరింగ్, ఎంబ్రాయిడింగ్ ఇట్లాంటి వాటిలో శిక్షణా తరగతులు ఇస్తండ్రి, వాళ్ళకు కూడా గేదెలు కొనుక్కోవడానికి అది రుణాలు ఇస్తండ్రి. సాధ్యమైనంత వరకు చేశాడు కదా. అంటే మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాడు, పురుషులతో పాటు మహిళలకు కూడా సమాన ప్రాధాన్యత కానీ చేసుకుంటూ వచ్చాడు. ఏ వర్గానికి అన్యాయం చేయకుండా అన్ని వర్గాలకి న్యాయం చేసుకుంటానే వస్తున్నాను. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు మొన్న నీళ్లు వచ్చినాయి కదా, జిల్లాకు కూడా నీళ్లు తెప్పిస్తాడని నమ్మకం ఉందా? మాకు వెలుగొండ త్వరలో పూర్తయ్యేది కదండి, అదే నదులు అనుసంధానం కూడా జరిగే కార్యక్రమం ఉంది కదా. కృష్ణా నుంచి పెన్నాకి అనుసంధానం అయ్యేటప్పుడు మా జిల్లాకి మేలు జరుగుద్ది. పైగా మా జిల్లాలో కూడా 4 జాతీయ రహదారులు వెళ్తున్నాయి. రామాయపట్నం పోర్టు శంకుస్థాపన జరిగింది, పేపర్ మిల్ శంకుస్థాపన జరిగింది, ఖనిజలో నిమ్స్ వర్క్స్ జరుగుతున్నాయి. మా జిల్లాకు కూడా మేలే జరుగుతుంది, అభివృద్ధి పథంలో నడుస్తుంది. కాబట్టి ఇవి పూర్తి అవ్వడానికి కొంత టైం పట్టచ్చు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? అభివృద్ధి అవుతుంది, కేంద్రం సహకరిస్తే ఇంకా చేయగలిగి ఉండేవాడు. మీ కుటుంబం ఏమైనా లబ్ధి పొందినవి ఉన్నాయా? పొలం ఉందండి, వ్యవసాయం చేసుకుంటాం, రుణమాఫీ జరిగింది,
నాకు నేను వికలాంగుని అయితే వికలాంగుల పెన్షన్ వస్తుంది, వికలాంగుల కార్పొరేషన్ లోన్ ఒకటి పెట్టుకున్నా ప్రాసెస్లో ఉంది, నాకు లబ్ధి జరిగిందండి. ఇప్పుడు మీకు 3000 చేశాడు కదా, దానిపై మీ అభిప్రాయం అంటే? నాకు పర్సంటేజ్ అంత లేదండి, 2000 వస్తుంది, ఇంతకుముందు 1000 వచ్చేది. చాలా అద్భుతమైన విషయం అండి. వృద్ధులకి వికలాంగులకి అంటే చేయూత, కుటుంబంలో వృద్ధులను చూడని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా స్వతంత్రంగా బతకగలుగుతున్నారు, ఒకరి మీద ఆధారపడకుండా బతకగలుగుతున్నారు, మంచికి బతకం. యువతరానికి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? యువతరానిక ఐటీలు ఫ్యాక్టరీలు వస్తున్నాయి కదండి, ఉపాధి అనేది పరిశ్రమలు వస్తేనే కదా, పరిశ్రమలు తీసుకొస్తున్నాడు కదా. ఇప్పుడు అనంతపురంలో కియా వచ్చింది, అమరావతికి వస్తున్నాయి, ఇవన్నీ ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది, ఉపాధి పెరుగుతుంది. ఇంకా ఇంజనీరింగ్ ఉపాధి లేని వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కదండి. యువతకి కొంచెం తక్కువ చదువు ఉన్న వాళ్ళకి కూడా ఈ రుణాలు బుణాలు ఇచ్చి సహకారం జరుగుతుంది, యువత పరిస్థితి కూడా బాగానే ఉందండి. మీరు 2019లో ఏ పార్టీకి దృఢంగా ఓటేద్దాం అనుకో? తెలుగుదేశం పార్టీకి దృఢంగా వేద్దాం అనుకున్నాను. మా కుటుంబం, నేను, ఎవరన్నా నాకు సలహా అడిగిన వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీకే ఇవ్వండి, అభివృద్ధి ఉంటుందని చెప్దాం అనుకుంటున్నాను.